ఇవాళ కట్టి పొంగల్ చేస్తున్నాను. ఏమేం కావాలి ఎలా చేయాలి చెప్తాను. పచ్చిమిర్చి దంచి పెట్టుకున్న మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్ కూడా అంటారు, తాలిం గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కాజు. ఈ రైసును చాయ్ పెసరపప్పు రెండు కలిపి పెట్టాను. ఎలా వేయాల్సిన చెప్తాను. ఈ మూడు భాగాలు రైస్ వేయాలి, మిగతాయి పప్పు వేయాలి ఒక కప్పు అనమాట. మొత్తం కలిపి ఒక కప్పు. ఇట్లా ఇది కడిగి పెట్టాను. వాటర్ మూడు కప్పులు వాటర్ పోసిన తర్వాత, ఉడికిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళు, దీంతో ఇంకొక మూడు కప్పులు, మొత్తం కలిపి ఆరు కప్పులు పోయాలి. ఒక కప్పుకి ఆరు కప్పులు వాటరు. ముందు తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత ఆ రైస్ అనేది పోయాలన్నమాట. దాంట్లో ఆయిల్ వేస్తున్నా, ఒక గంటడు బట్టి ఆయిల్ దీంట్లో కొంచెం వేడి రావాలి. వేడి వచ్చిన తర్వాత తాలింపు వేసుకో. ఆయిల్ కాగింది, ఎండుమిర్చి, తాలిం గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు మూడు కలిసింది దాంట్లోనే. తర్వాత మిరియాల పొడి, బ్లాక్ పెప్పర్, పచ్చిమిర్చి, కరివేపాకు, కాజు. కాజు ముందే వేస్తే మాడిపోతాయి అని లాస్ట్లో వేస్తాను. అవి వేయకపోయినా ఏం లేదు, రైస్ పోతుంది దీంట్లో. ఒక స్పూన్ సాల్ట్ సరిపోద్ది దీనికి. ఒక స్పూను చాలదు అనుకుంటే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వాటర్ ఎలా వేయాలి అనేది ఒకసారి చెప్తాను. ఒక కప్పు రైస్కి ఆరు కప్పులు వాటర్ పడతాయి, అంటే మెత్తగా గుజ్జులాగా రావాలంటే. మాలు పొడిగా అయితే మూడు సరిపోతాయి. ఆరు కప్పులు అయితే మూడు కప్పులు పోసాను వాటర్. ఇంకొక మూడు కప్పులు తర్వాత కాగబెట్టి పొయ్యాలి. మొత్తం ఆరు కప్పులు ఒకేసారి పెట్టాము అనుకో, కుక్కర్లో పెట్టినప్పుడు పొంగిపోతాయి అన్నమాట. అది కుక్కర్లో పెడదాము, కుక్కర్లో పెట్టాలి. కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ రాణిస్తే బాగా మెత్తగా ఉడికిద్ది. ఇది మీడియంలో పెట్టుకోండి. ఫుల్ మంట అయితే మళ్ళీ పొంగిపోద్ది. మీడియం మంటలో ఒక నాలుగు విజిల్స్ రాణిస్తే ఉడికిద్ది. అయింది, నాలుగు విజిల్స్ వచ్చింది. ఇట్లా కొంచెం పొడిగా ఉండాలి చేయాలనుకుంటే ఇట్లానే ఉంచుకోవచ్చు. ఇట్లా గుజ్జులాగా కొంచెం గ్రేవీలాగా రావాలంటే మిగతా మూడు ఇందని మూడు గ్లాసులు పోసాను. మిగతా మూడు గ్లాసులు కాచిపెట్టాను, నీళ్ళు కాయబెట్టి పెట్టాను. అవి కూడా పోసుకోవాలి. పోసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఉడకాలన్నమాట. కొంచెం పొయ్యి మీద పెడతాను. ఎంతసేపు ఉంచాలి? మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉంచితే మొత్తం ఉడికిద్ది కొద్దిగా. ఆ నీరంతా గుంజుకొని కొంచెం గ్రేవీలాగా వస్తుంది అన్నమాట, మెత్తగా వస్తుంది గుజ్జులాగా. అయిపోయిందమ్మా, మొత్తం నీళ్ళు ఎక్స్ట్రా పోసా కదా, ఇట్లా గ్రేవీలాగా ఇట్లా వస్తుంది అన్నమాట. ఆరు పోస్తే మంట ఆపుతున్నా, కొంచెం నెయ్యి వేస్తా. ఒక స్పూన్ వేస్తున్నా టేస్ట్ కోసం, లేకపోతే అచ్చ నెయ్యితో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ లేకుండా అచ్చ నెయ్యితో కూడా చేసుకోవచ్చు. కట్టుపొంగల్ అయిపోయింది. దసరా నవరాత్రుల ప్రసాదాల్లో ఇది రెండవది. ఫస్ట్ది చక్ర పొంగలి, ఇది రెండవది కట్టు పొంగలి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి.